కొన్ని కొన్ని సమయాల్లో రహస్య వార్త కాకపోతే ఆ వార్త మాలాంటి వాళ్ళకి చెప్పడం అధర్మం కాదు, చెప్పకపోతే మాకు కడుపు బూదేరదు. ఎందుకు వచ్చాడో చెప్పమన్నాడు ఆయన. ప్రభు నీకు చెప్పకుండా ఎందుకుంటాను, సర్వం నీకు నివేదిస్తున్నాను. ఇంద్రుడు తనయంత తాను నా దగ్గరికి రాలేదు, బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా వచ్చాడు. మామేష వరదో రామ బ్రహ్మలోకం నినీషతి జతముగ్రేణ తపస తుష్ప్రాపమకృతాత్మభి. నేను మహాతపస్సు చేశాను, ఈ మహాతపస్సు చేశాను అని నన్ను నేను పొగుడుకోవడానికి చెప్పట్లేదు, చెప్పకపోతే నీకు తెలియదు కనుక. ఇక్కడ కూడా ఒక పెద్ద ధర్మ సంకటం ఉందండి. మహాత్ముడు నేనే మహాత్ముడిని అని తన గురించి చెప్పుకోకూడదు. నేను తపస్సు చేశాను, నేను అర్చనలు చేశాను, నాకు పుణ్యం వచ్చింది అని ఎవడన్నా తనను తాను పొగుడుకుంటే వాడు వెంటనే భ్రష్టుడవుతాడు, వాడి పుణ్యం నశించిపోతుంది. అందుకని ఆత్మస్థుతి పరనింద ఈ రెండు పనికిరావు. ఎంత గొప్పవాడైనా సరే తనను తాను మాత్రం పొగుడుకోకూడదు. ఏమండో నేను కాబట్టి ఈ పని చేశాను అన్నాడా వెంటనే వాడి పుణ్యం అంతా పోతుంది. మరి ఇప్పుడు చెప్పుకోకపోతే ఎలాగా? రాముడు అడిగాడు, అడిగినప్పుడు నిజం చెప్పాలి. అందుకని అలాంటప్పుడు ఏమంటారన్నమాట, ఇతరులు అడిగినప్పుడు తన గురించి చెప్పకపోతే కూడా దోషం అవుతుంది. దానికి వాటి రోజుల్లో తీసుకోండి, బ్యాంకు ఉద్యోగములకు ప్రకటన ఇచ్చితిమి, బీటెక్కో ఎంటెక్కో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు, లేకపోతే డిగ్రీ చదివిన వాడు, లేక పీజీ చేసినటువంటి వాడు అప్లై చేయాలి అన్నప్పుడు మీరు అప్లై చేస్తూ నేను సొంటనే, నాకేమీ రాదు, నేను ర్యాంకు హోల్డర్ని కాను, అయినా నాకు ఉద్యోగం ఉండంటే ఏమవుతుంది? గురువుగారు చెప్పారు ప్రాణంలో ఆత్మస్థుతి చేసుకోవద్దన్నారు కదా. అందుకని నేను ఎంటెక్ దరిద్రపు ర్యాంకులో వేస అయితిని లేక ఫెయిల్ అయితిని నాకు ఉద్యోగం ఉండంటే ఎవరు అప్పుడు మనల్ని పొగుడుకోవాలి? ఎందుకంటే సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం తప్ప మనల్ని పొగుడుకోవడం కదా అది. కాబట్టి మీరు చక్కగా అందులో నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ని లేదా రోల్డ్ గోల్డ్ మెడలిస్ట్ని లేదా బీటెక్ వేస అయితిని లేదా బీఎస్సీ వేస అయితిని అని శుభ్రంగా మనకున్నో చెప్పుకుంటే, ఓహో వీడికి ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి అని ముందు అప్లై చేయిస్తారు. ఆ తర్వాత టెస్ట్ పెడతారు, టెస్టుల్లో ఇంటర్వ్యూలో అడుగుతారు మళ్ళీ నేను ఏమో ఏం చదివో, నేను గోల్డ్ మెడలిస్ట్ని అని చెప్పుకోవాలి అక్కడికి వెళ్ళాక. అంతేగాని వినయంగా ఉండమన్నారండి మా గురువు గారు, అందువల్ల నేను ఎంత గొప్పవాడినో చెప్పుకోకూడదు కనుక నా గురించి నేను పొగుడుకోను, నేను ఉట్టి చవటని, నాకు ఉద్యోగం ఉండంటే ఎలా ఇస్తారండి ఎవరు? కాబట్టి అక్కడ మన పొగుడుకోవడం కాదు, మన ఉద్యోగం కోసం మన క్వాలిఫికేషన్స్ చెప్పుకోవడం, అప్పుడు అది అధర్మం కాదు. అనవసరంగా ఇలాంటి చోటుకు వచ్చి ఏమండో గురువుగారు ఏమనుకుంటున్నారు, నేను కట్టిన గుళ్ళు ఎవరూ కట్టలేదు, నేను చేసిన పూజలు ఎవరూ చేయలేదని ఇక్కడ పొగుడుకుంటే అది దోషం. అలాగే ఎవరైనా వచ్చి అయ్యా మీ ఉపాసన ఏమిటండి అని అడిగితే, అడిగినవాడు గొప్పవాడైతే అప్పుడు కూడా చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నది రాముడు, ఇంద్రుడు ఎందుకు వచ్చాడని అడిగాడు, శరభంగుడి విషయం చెప్పాలి, అప్పుడు అది ఆత్మస్థుతి కాదు, ఉన్నదొన్నట్టుగా చెప్పడం అవుతుంది, అప్పుడు దోషం కాదు. వీటిని ధర్మ సూక్ష్మములు అంటారు. ఈ ధర్మ సూక్ష్మములు కూడా తెలుసుకోవాలి. అందుకే ఏమని చెప్పాడు, నేను మహాతపస్సు చేశాను, కఠోర తపస్సు చేశాను, యజ్ఞములు చేశాను, దీక్షలు వహించాను, అవి ఇవి అవిని కాదు, నా తపస్సుతో సమస్త లోకాలు జయించాను. జయించడం అంటే కత్తి పెట్టుకొట్టడం కాదు, అక్కడ ఏ లోకానికైనా వెళ్ళగలను, నా తపశ్శక్తి వల్ల స్వర్గమునకు వెళ్ళగలను, బ్రహ్మలోకానికి వెళ్ళగలను, బ్రహ్మలోకం ఏమిటి శాశ్వత వైకుంఠానికి కూడా వెళ్ళగలను, అన్ని లోకములు నేను నా తపస్సుతో సాధించాను. ఎంతో ఇంద్రియ నిగ్రహముండి సత్యం పలికి పరుల సొమ్ముకి ఏమాత్రం ఆశపడకుండా ఉండేవాళ్ళు మాత్రమే కొన్ని లోకములు పొందుతారట. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మలోకము స్వర్గలోకము అని వ్యవహారంలో మనం పలికేటటువంటి లోకములు వేరు, ఈ ఉత్తమ లోకాలు వేరు. ఉదాహరణకి రాముడు స్వర్గమునకు వెళ్ళాను అంటే ఆయన స్వర్గానికి వెళ్ళాడంటే ఈ ఇంద్రుడు పరిపాలించే స్వర్గమని కాదు. ఇంద్రుడు పరిపాలించే స్వర్గం పరిమిత స్వర్గం, కలియుగం అంతమైపోయి ప్రళయం వచ్చాక ఈ స్వర్గం కూడా నాశనం అయిపోతుంది. ఆఖరికి బ్రహ్మలోకం కూడా కొంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మలోకం కూడా నశిస్తుంది. కానీ నాశనం కాని లోకం ఒకటి ఉన్నది, దాన్ని శాశ్వత పరబ్రహ్మలోకము అంటాం. వ్యవహారంలో ఈ పరబ్రహ్మలోకమును కూడా పురాణములలో బ్రహ్మలోకము లేక స్వర్గలోకము అంటారు.
అప్పుడు మాత్రం రాముడు స్వర్గమునకు వెళ్ళిపోయాడు అవతారం చాలించాక అంటే ఈ ఇంద్రుడి స్వర్గముని కాకుండా పరబ్రహ్మలోకమైన వైకుంఠము అని అర్థం చేసుకోవాలి. అలాగే రాముడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అని మళ్ళీ ఓ చోట చెబుతాడు, అప్పుడు అక్కడ బ్రహ్మలోకం అంటే పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. నాశనము కాని శాశ్వత దివ్యలోకమును పరబ్రహ్మలోకం అంటారు. చీటికి మాటికి పర అని వాడకుండా బ్రహ్మలోకమునకు వెళ్ళాను. మీకు చూడండి, రామాయణంలో చివరన రామచంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడని ఉంటుంది, ఒక చోట ఏమని ఉంటుంది, రాముడు స్వర్గమునకు వెళ్ళాను అని ఉంటుంది. అక్కడ స్వర్గము అంటే ఇంద్రుడి స్వర్గం అని చెప్పకూడదు, బ్రహ్మలోకం అంటే ఈ చతుర్ముఖుడైన బ్రహ్మ ఉన్న లోకం అని చెప్పకూడదు అనమాట. అందుకే టెక్నిక్గా త్రిదివము అని వాడతారు. త్రిదివము అంటే త్రిపాద శ్యామృతం దివి, ఈ త్రిపాదములకు అవతల ఉన్నటువంటి అమృతతత్వమైన లోకము, అదే శ్రీమన్నారాయణుడుండే పవిత్ర లోకము. ఇంకక్కడికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఆ లోకమునకు కూడా వెళ్ళే శక్తి పొందాడు శరభంగుడు. దేనివల్ల పొందాడు ఆ లోకం అంటే, ఒకటి, ఎప్పుడు పరుల యొక్క సొమ్మును ఆశించలేదట. పైకి మనం ఎన్నో కబుర్లు చెబుతామండో, నాకు పరాయి వాడు సమృద్ధండో అంటాడు, లోపల మాత్రం వాడి దగ్గర నుంచి రక్ష వస్తే బాగుందనుకుంటాడు. అలా అనుకోకుండా ఉండడం అసంభవం ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఒక్క మహాత్ములు మాత్రమే తన ఎంత తాను వస్తే తప్ప మనస్సులో కోరుకోరట. పరుడు తనంత తానిస్తే అప్పుడు ఆ సొమ్ము వీడికి దక్కుతుందిట. అలా కాకుండా వాడు ఇవ్వాలి అని మనస్సులో కోరుకుంటే అది పరద్రవ్య అపహరణ. తనంత తాను రావడం వేరు, కోరుకోవడం వేరు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి భగవంతుడి మీదో గురువు మీదో లేక ఒక పేదవాడి మీదో ప్రేమ కలిగి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తే అవతల వాడు పుచ్చుకుంటే అది ఇతరుల యొక్క సొమ్ము పుచ్చుకున్నట్టు కాదు. ఎందుకని, ఆ వ్యక్తి ప్రేమతో ఇచ్చాడు కనుక. అలా కాకుండా ఆయన చేతికి ఓ మంచి కంకణం ఉంది, చెవులకు కొండలాలు ఉన్నాయి, లేదా ఆవిడ మెడలో ఓ పాతి కాసులు గొలుసు ఉంది, గొలుసు అనుకుని పులుసును చూసినట్టు లొట్టలు వేసుకున్నట్టుగా వేసుకుని ఈవిడ వెళ్ళిపోయేటప్పుడు ఆ గొలుసు అక్కడ పెడితే బాగుండు అనుకున్నాడా? ఇక వీడంతటి పాపాత్ముడు మరొకడు లేడు. ఇతరుల సొమ్ముని తన మనస్సులో ఆశించి పొందాలనుకుంటే వాడు పరద్రవ్యాపహారి. తన ఎంత తాను అతడిస్తే ఎంత పుచ్చుకున్నా అప్పుడు దోషం రాదు. కానీ కలియుగంలో అలా ఎంతమంది ఉండగలుగుతారు? ఆ వ్యక్తిని చూడగానే వాడు దండం పెడుతున్నప్పుడు వాడు ఒక గొలుసు పెడితే బాగుండు, ఓ పులుసు ఇస్తే బాగుండు, లేకపోతే ఇంకోటి ఇస్తే బాగుండు అనే ఊహ వస్తుంది. వస్తే వాడు పాపాత్మని. అందుకే జితేంద్రియుడు అనే శబ్దం ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. ఒక్క కుచేలుడు లాంటి వాళ్ళకి వాడాలి. కుచేలుడు ఎటువంటి వాడు? తనంత తాను ఏదన్నా లభిస్తే, అంటే ఇంటికి వచ్చిన వాడు మెచ్చుకుని ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయే 10,000 అనుకుంటాడు. వాడు 10,000 ఇచ్చినా 10,000 అనుకుంటాడు. తనంత తాను మాత్రం అడగడు, పొరపాటును కూడా ఎవరిని యాచించడన్నమాట. అటువంటి మహాత్ములు నిజమైనటువంటి జితేంద్రియులు అని పిలువబడతారు. కొద్దిమంది ఇప్పటికి కూడా భూలోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమంటారన్నమాట, తన ఎంత తాను వచ్చిన దానికి సంతోషించువాడు, స్వకర్మతో లభించిన దానికి సంతోష పొందువాడు. నిష్కాముడంటే వాడే. శరభంగుడు అటువంటి వాడు. పరద్రవ్యాన్ని కోరుకోడు, ఎవడన్నా ఇస్తే కాదనడు, ఎప్పుడూ తపస్సులోనే గడుపుతాడు. అందులో పంచాగ్నుల మధ్యలో తపస్సు చేస్తాడు. తూర్పు వైపు ఒక అగ్నిగుండం, దక్షిణం వైపు ఒక అగ్నిగుండం, పడమర వైపు ఒక అగ్నిగుండం, ఉత్తరం వైపు ఒక అగ్నిగుండం, ఇలా 4 కుండాలు పెట్టుకుని మధ్యలో కూర్చుని మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన మీద కిరణములు ప్రసరిస్తూ ఉండగా తపస్సు చేస్తే దాన్ని పంచాగ్నుల మధ్య తపస్సు అంటారు. 4 భౌతికమైన అగ్నిగుండాలు, ఒక అగ్ని సూర్యుడు అనమాట. మళ్ళీ ఆ సూర్యుడు కూడా ఏదో రాత్రిపూట సూర్యుడైతే సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 సూర్యుడు భగ భగ మండుతూ నెత్తి మీద కిరణములతో చుర్రుమనిపిస్తున్నప్పుడు కదలకుండా కూర్చోగలిగితే వాడు పంచాగ్ని మధ్యలో తపస్సు చేసిన వాడు అవుతాట. ఒకసారి ఆలోచించండి, వేసవికాలం అందున మంచి మే నెల, ఆ సమయంలో 4 వేపులు అగ్నిగుండాలు పెట్టుకుని 6 బయట కూర్చుంటే సూర్యుడు ఆ సమయంలో భగభగ మండుతూ ఉంటే, ఆ మంటకి తల మాడిపోతూ ఉంటే కదలకుండా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపమును ఎంతమంది చేయగలరు? ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపం ఎంతమంది చేయగలరు? అలా చేయగలిగి బతికితే వాడు పంచాగ్రుల మధ్యలో తపస్సు చేసిన పుణ్యం వల్ల శరీరమును విడిచి విడవగానే పరబ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాడు. ఈయన అటువంటి వాడు.
వస్తువుల మీద వ్యామోహం లేదు. పంచాగ్రణ వచ్చలో తపస్సు చేసినవాడు నిరంతరము ఆహార విషయంలో నియమం పాటిస్తాడు. ఆయన పొరపాట్లు కూడా పరుల యొక్క ఆహారం తినడు. కందమూల ఫలములు తనంత తాను రాలిన ఆకులే తింటాడు. ఈ విధంగా ఎన్నో కఠోర నియమములు వహించి తపస్సు చేశాను నేను. ఆ తపస్సు వల్ల నేను సమస్త లోకాలు జయించాను. బ్రహ్మదేవుడు కూడా అడుగు పెట్టలేని లోకములకు వెళ్ళడానికి నాకు అర్హత వచ్చింది. అందుకని బ్రహ్మదేవుడు ఈ ఇంద్రుణ్ణి నా దగ్గరికి పంపి, నాయన శరభంగ, ఇక నీవు చేసిన తపస్సు చాలు, ఎప్పటికీ తరగనటువంటి లోకములు పొందావు నువ్వు. అంటే ఎన్ని యుగములు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా నీ పుణ్యం క్షయం కాదు. అంత పుణ్యం సాధించావు. ఈ పుణ్యముతో ఇక నీవు అన్ని లోకాలు పొందగలిగావు. ఇంకెందుకు తపస్సు చేయడం? ఓ స్థాయి దాటిపోయింది ఆ పుణ్యం. డబ్బు ఓ స్థాయి దాటిపోతే మనిషికి వెర్రెక్కుతుంది, పుణ్యం కూడా ఎక్కువైపోతే పుచ్చిపోతుంది. అందువల్ల ఇక నువ్వు భూలోకంలో నీ శరీరాన్ని విడిచిపెట్టి తొందరగా బ్రహ్మలోకమునకు రమ్ము అని ఈ ఇంద్రుడి ద్వారా నాకు కబురు పెట్టాడు. ఇంద్రుడు వచ్చి ఆ విషయం నాకు చెప్పాడు, సరభంగా నువ్వు బ్రహ్మలోకానికి వచ్చాయి అని చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడే కాదు, ఎంతో పూర్వం కూడా వచ్చాడు. ఇది అప్పుడే రెండోసారో మూడోసారో ఒకటి ఆయన దగ్గరికి రావడం. మరి ఈయన ఎందుకు వెళ్ళలేదు ఎంతకాలం? ఈ భూలోకంలో ఏముంది ఆయనకి? ఆయనకి ఏమన్నా ఇల్లు కావాలా, లేకపోతే భార్య కావాలా, ధనము కావాలా, సంపదలు కావాలా, ఆహారం కావాలా, ఏమీ అక్కర్లేదే. మరి ఏమీ అక్కర్లేని వాడు ఎందుకు ఇంతకాలం బతుకున్నాడంటే, రాముడి దర్శనం చేసుకోకుండా బ్రహ్మలోకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత అపూర్వమైన సంఘటన అండి ఇది. నిజానికి ఈయన హాయిగా వైకుంఠానికే వెళ్ళగలడు, కానీ ఆ వైకుంఠవాసు ఉండి రాముడిని ఇక్కడ చూడకుండా, రామ దర్శనం చేయకుండా రాముడున్న వైకుంఠానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే అన్నాడు, బ్రహ్మలోకం నగచ్చామి త్వామదృష్ట ప్రియాతిథిం త్వయాహం పురుష వ్యాఘ్ర ధార్మికేణ మహాత్మనా సమాగమ్య గమిష్యామి త్రిదివం దేవసేవితం. అద్భుతమైన పాండిత్యం కలిగిన వాడు కాబట్టే వాల్మీకి ఈ కావ్యం రాశాడు. ఇంకెవరూ అలా రాయలేదు. పైకి ఒకటి కనపడుతుంది, లోపల ఇంకో అర్థం ఉంటుంది. నిగూఢమైన అర్థముతో రాశాడు ఆయన. ప్రియమైన అతిథికి సేవ చేసి ఆయన దర్శనం చేసుకోకుండా నేను బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఇంటికి వచ్చిన అతిథిని సేవించాకే బ్రహ్మలోకానికి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అతిథి పూజ చేసి అప్పుడు నేను బ్రహ్మలోకానికి వెళదాము అనుకుంటున్నాను అని ఒక అర్థం. ప్రియాతిథి అనగా ప్రియమైన అతిథి. అతిథి కిల పూజారహ అభ్యాగత స్వయం విష్ణు అని వేదం చెబుతున్నది. అనగా ప్రియమైన అతిథి అనగా సాక్షాత్తు విష్ణువే. విష్ణువు తప్ప ఈ ప్రపంచంలో ప్రియమైన అతిథి మరొకడు లేడు. నువ్వు లేకుండా నేను వైకుంఠానికి వెళ్ళాను అనుకుందాం, దానివల్ల నాకేం ఉపయోగం ఉంది? విష్ణువేమో భూలోకంలో ఉన్నాడు. నేను ఉత్తి వైకుంఠానికి వెడితే ఏమిటండి? పద్మాకర్ గారు లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకంటే గురువుగారు ఉంటే ఏదో ఆమె అంతతో ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఇల్లు ఆయన చూడడం వాళ్ళు. వాళ్ళు చూడడానికి వచ్చేది మా ఇల్లు కదగా, గురువు గారి దర్శనం. అవునా? భూలోకంలో ఉన్న మామూలు మనిషి నేను, నన్ను చూడడానికి వచ్చే ముందే నేను ఉన్నాను లేదో తెలుసుకుంటున్నారే. అటువంటిది వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో రామరూపంలో ఉన్నాడు. ఆయన లేని వైకుంఠం వైకుంఠమా మాకు?